హాయ్ అండి, ఈ మధ్య నేను యూట్యూబ్లో వీడియోస్ కొంచెం తక్కువగా పెడుతున్నాను. అంటే నేను స్టార్ట్ చేసింది ఏ ఉద్దేశంతో, ఇప్పుడు చేస్తున్నది ఏంటి అనే దానికి మీకు క్లారిటీ ఇవ్వాలి కదా, అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. నాకు వీడియోస్ కిచెన్వి రిలేటెడ్గా, దేవుడికి రిలేటెడ్గా పెట్టాలని అయితే స్టార్ట్ చేశాను. కానీ ఏమైందంటే, ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా మేము వీడియోస్ పెట్టాలి అని నిశ్చయించుకొని ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే 10 రోజులకే లాక్డౌన్ అయిందండి. కరోనా టైంలో మాకు అదంతా అసలు ముందు అనుకోలేదు. ఇంకేముంది, ఇంట్లో 10 మంది చిన్నపిల్లలు, మరి ఇల్లు పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, అందుకని వీడియోస్ మీద మరీ అంత ఇది చూపించలేకపోయాం అన్నమాట. దాని మీద అప్పుడప్పుడుగా పెడుతూ వచ్చాము. అయితే అది బాగానే ఉంది. ఇంకా కరోనా అయింది, పిల్లలకి ఇంట్లో నుంచి వర్క్లు అవన్నీ 2-3 ఏళ్ళు చాలా ఇబ్బందులే పడ్డాము. అయితే అది అయిపోయింది. మాకు కూడా కరోనా, అందరికీ ఇంట్లో కరోనా రావడం, చాలా సీరియస్ అవ్వడం అవి కూడా జరిగాయి. దాని మీద మీకు ఒక వీడియో కూడా పెట్టాను. అయితే అది అయిపోయిన వెంటనే మేము కొంచెం దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనుకునేటప్పటికల్లా, ఈ 3 ఏళ్లలో కరోనా రావడం వల్ల ఏమో కానీ నా హెల్త్ మీద చాలా ప్రభావం చూపెట్టింది. ఈ షుగర్ అది కొంచెం ఎక్కువైపోవడం, మోకాళ్ళ నొప్పులు ఎక్కువైపోవడం, అవన్నీ అయ్యేటప్పటికీ ఇంకా ఆపరేషన్ అయితే చేయించుకోవాల్సి వచ్చిందన్నమాట. ఇంకా బాధ భరించలేక లాస్ట్ ఇయర్ జూలైలో నాకు నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయింది. అయితే అందరూ ఏమైనా సర్జరీ అయినా, హాస్పిటలైజేషన్ అయినా వెంటనే వీడియోస్ పెడుతూ ఉంటారండి, ఎందుకంటే వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్లు పెరుగుతారు అని. కానీ నాకు ఎందుకు అలా సింపతి తీసుకోవాలని అనిపించలేదు. కానీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అని అనుకుంటారేమో. కానీ మీరు అందరూ నా వెల్ విషర్స్ కదా. నాకు ఒకసారి ఏం జరిగింది, ఎందుకు నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను, పూర్తిగా మా మనవరాళ్ళకి కూడా ఏదో టాలెంట్ ఉండబట్టి వాళ్ళ డ్యాన్స్లని అలాంటివన్నీ పెట్టేసి కొంచెం మేనేజ్ చేస్తుందన్నమాట. ఎందుకంటే మీకు ఎప్పుడు టచ్లో ఉండాలి, మీకు దూరం అవ్వకూడదు, నేను మీకు కొంచెం గుర్తుండాలి అంటే కొంచెం ఎప్పుడు వీడియోస్ రెగ్యులర్గా ఏదో ఒకటి మా ఛానల్ నుంచి రావాలి కదా, ఆ ఉద్దేశంతోనే పెడుతున్నానమాట. నీ రీప్లేస్మెంట్ అయింది 1-2 నెలలు, దాంతో చాలా ఇబ్బంది అయింది. ఆ తర్వాత మెల్లిగా ఇప్పుడే కొంచెం కోలుకుంటున్నాను, నడగలుగుతున్నాను అనుకునే టైంకి నా వీడియోస్ అన్నీ ఎడిట్ చేసేది, వీడియోస్ తీసేది అన్నీ మా చిన్న కోడలు. వాళ్ళకి పూణే ట్రాన్స్ఫర్ అయిపోయింది. అంటే మంచి కంపెనీ ఆఫర్ వస్తే వాళ్ళు వెళ్ళిపోయారు, అందువల్ల నాకు వీడియోస్ తీసేవాళ్ళు ఎవరూ లేరు. నా వీడియోస్ నేనే తీసుకొని నేనే ఎడిట్ చేసి అంత ఇదైతే నా దగ్గర లేదండి, మాకు ఆర్డర్ చేస్తానని బట్టి నేను ఇది చేయడానికి, ఛానల్ స్టార్ట్ చేయడానికి ఒప్పుకున్నానమాట. అయితే తను ఏమందంటే, మానేవలసిన అవసరం లేదు అత్తయ్య, మీరు మీకు ఇందులో ఇంట్రెస్ట్ ఉంది, మీకు కూడా కొంచెం కాలక్షేపం అవుతుంది కదా, మీరిద్దరే ఇప్పుడున్నారు, 10 మంది ఉండే ఇల్లు ఒక్కసారిగా ఇద్దరమే అయిపోయామండి. అయితే మావారు పొద్దున్న ఆఫీస్కి వెళ్ళిపోతే ఈవినింగ్ దాకా రారు, ఖాళీగా కూర్చోవడం, టీవీలు చూడటం, ఇలా నాకెందుకు అంత మరీ అంత ఇంట్రెస్ట్ ఉండదు, చూస్తాను ఏదైనా లిమిట్గా. అందుకని ఇది ఆపేయడం ఇష్టం లేక నేను సరే ఏవో వీడియోస్, నా ఆఖరికి మా 10 సంవత్సరాలు మనోడి మీద కూడా డిపెండ్ అయ్యి వాడి వీడియో తీయడం, అవే మా కోడలకు పంపడం, తనేమో యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, అలా కూడా మధ్య మధ్యలో జరిగింది. అవన్నీ అయ్యాయి అనేసరికి ఈ మధ్యనే కొంచెం ఇలాగా డిసైడ్ అయ్యాం, ఇలా ఇక్కడ చేయడం, అక్కడికి పంపించడం, తను వాట్సాప్లో పంపడం, తను మీ అప్లోడ్ చేయడం, అలా జరుగుతున్న టైంలో మళ్ళీ నాకు కొంచెం హార్ట్ ప్రాబ్లం వచ్చింది. కరెక్ట్గా ఇవాళకి 20 డేస్ అయిందనమాట స్టెంట్ వేసి. మళ్ళీ ఈ 20 డేస్ నుంచి నేను పొయ్యి దగ్గరికి వెళ్ళడం కానీ ఏమీ జరగలేదు. ఇంకా ఇంట్లో అంతా నాకు బెడ్ రెస్ట్ అయింది. మా పెద్ద కోడలు, పిల్లలు, మా అబ్బాయి, వీళ్ళందరూ ఇంకా నాకు చేయడం, మా కోడలకి నాకు చేయడం, పిల్లలకి చేసుకోవడం, తన ఆఫీస్కి వెళ్ళడం, ఇదంతా ఇంట్లో చాలా బిజీ అయిపోయిందనమాట. అందుకనే సరే అని పిల్లలతో డ్యాన్స్లు అవి చేయించి ఏదో చిన్నపిల్లల వీడియో పెట్టకూడదు అనిపించినా పెడుతూ ఇలా కాలక్షేపం చేస్తున్నానమాట. మీ అందరి ఆదర అభిమానాలు ఇలాగే నా మీద ఉంటే, ఇంకొంచెం నన్ను ఆదరించారంటే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నేను మళ్ళీ త్వరలోనే మీకు నేను రెగ్యులర్గా చేసే వీడియోస్ మీకు పెడతాను. అలాగే నాకన్నా కూడా మా మనవాళ్ళని మీరు అందరూ ఎక్కువగా ఆదరించి వాళ్ళ వీడియోస్కి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, వాళ్ళని బాగా చూస్తున్నారు కాబట్టి అవి కూడా తప్పకుండా అప్లోడ్ చేస్తూ ఉంటాను. దయచేసి అందరూ నాకు సపోర్ట్గా ఉండండి. మీ అందరు
గారి సపోర్ట్ ఉంటే నాకు కొంచెం తొందరలోనే నేను కోలుకొని మళ్ళీ వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటానండి.